అందరికీ హాయ్, నేను మీ లాట్క నారాయణ. వెల్కమ్ టు ఏబీ న్యూస్. అయితే రాష్ట్రంలో మనం ఒక 3.5 సంవత్సరం చూస్తున్నాం, అంత పెద్ద ఎత్తున బైర్ నరేసిది, రెంజల్ రాసిది, అసలు ఏంది అయ్యప్ప స్వామిలో ఏంది పెద్ద నడుస్తున్నది. అయితే ఇందులో ఇంకో తెలివైన కొత్త కోణం ఉంది. అంటే కావాల్చుకొని ఒక ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళని కొంతమందిని ముందల పెట్టి ఏకంగా ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తున్నది. సో అట్లాంటి టైంలో మనతో ఈ విషయాలు ఏంది, అసలు దాని వెనుకంగా ఏం జరుగుతుంది అనేది మొత్తం మనతో సమగ్రంగా చర్చ పెట్టనీకే మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు, అట్నే ఒక ప్రముఖ అంబేద్కర్ అయ్యటు, సమాజంలో ఎక్కడ అట్రాసిటీస్ జరిగినా నేనున్నా అని పోయి వాళ్ళకు న్యాయం జరిగే వరకు కోర్టులతో పోరాడి వాళ్ళకు న్యాయం జరిపించే వ్యక్తి మన బత్తుల రామప్రసాద్ అన్న గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మనతో మనతో మాట్లాడడానికి, చర్చించడానికి వచ్చారు. అన్న దండాలే. జేబీ, అయితే వాస్తవానికన్నా ఇప్పుడు ఒక మనం చూసుకున్నట్టయితే చాలా ఒక యుద్ధ వాతావరణం లేక తెలంగాణ మారింది. అసలు దీనికి కారణం ఏంటంటారు, ఇప్పుడు బైర్ నరేష్ ఇన్సిడెంట్ మనం ఒకసారి చర్చిద్దాం. అసలు ఏమైంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బైర్ నరేష్ చేసింది తప్ప రైట్, అసలు ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఆయన ఆర్నేషన్ పరంగా సైంటిఫిక్ ఆలోచనతో ఉండే వ్యక్తి కాబట్టి ఆయన ధోరణిలో చెప్పడం జరిగింది. సరే, ఆయన వాస్తవానికి 100% ఆయన కరెక్టే చెప్పింది, దాంట్లో ఏం లేదు. సైంటిఫిక్గా ఏదో ఆధారాలు ఉన్నాయో ఆయనకున్న దాని ప్రకారం చెప్పింది. సరే, దానివల్ల కొందరి మనోభావాలు కించపరచబడ్డాయి, హట్ అయినారు అనేది ఆందోళన చేశారు. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే 19 అని రికార్డులో ఉన్నది, 19th రోజు ఈ సభ జరిగింది కోడంగల్. ఇది 30 రావాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకు డిలే? ఇదంతా కూడా క్లియర్గా ఆర్ఎస్ఎస్ ఒక స్క్రిప్ట్ తయారు చేసి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఈ తర్వాత బీజేపీ, వీళ్ళకందరికీ స్క్రిప్టులు ఇచ్చేసి ప్రోగ్రామ్ ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఎందుకంటే రాష్ట్రంలో మైనార్టీల మీద ఏదో చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేశారు. ఈ 4-5 ఏళ్లలో ఏవి జరగలేకపోయినాయి. ఇంకా సెన్సిటివ్గా ఉండే ఎవరైనా ఈ అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకైతే ఈజీగా టెంప్ట్ అవుతారు, ఆవేశంగా బయటకు వస్తారు. కాబట్టి మనం వాళ్ళని రెచ్చగొడితే బాగుంటుందని ఆర్ఎస్ఎస్ పన్నిన కుట్రలో భాగమే బైరీ ఆర్ఎస్ఎస్ స్క్రిప్టే. ఎందుకంటున్నా, సంఘటన 19 జరిగితే మనోభావాలు 20, 22, 23 జరగాలి. 10 రోజులు జరగాలంటే ఎందుకు? మరి 10 రోజులు కరెక్ట్గా 30 అదే రోజు జరగాలి. ఎట్లా జరుగుతుంది? ఇది ప్రీ ప్లాన్డ్గా మాకున్న సమాచారం ప్రకారం స్వాములలో నిజమైన స్వాములు కొంతమంది ఉంటే ఈ ఇష్యూ గురించి ప్రత్యేకంగా ఆ వస్త్రాలు ధరించి, దీక్షలో ఉన్న వస్త్రాలు ధరించి కొంతమంది అసాంఘిక శక్తులు కూడా అలా జ్వరపడ్డాయని మాకున్న సమాచారం. పోలీసులు తేల్చాలి. జరుగుతుంది. మీరు ఒకసారి ఆ విజువల్ చూడండి. స్వాములు జనరల్గా బొట్టులు పెట్టుకుంటారు, పొద్దున దీక్ష చేసుకుంటారు, బొట్టులు పెట్టు. కొంతమందికి బొట్లు ఉండేవి కాడ. తర్వాత వీళ్ళు నిజంగా స్వాములు అయితే మీ బేసికాలకు సహనం పాటించాలి. అవును, వాస్తవానికి నిష్ఠగా ఉంటారు, ఎవరిని ముట్టుకోరు అనేది సాములు, అది ఎవరిని ముట్టుకోరు. కనీసం ఇంట్లో భార్యను కూడా టచ్ చేయరు, ఇంటికి కూడా పోరు, అందరూ ఒక తాన నిష్ఠ గరిష్ట కూర్చుంటారు మనం చూసిన దానికైతే. కానీ ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి వేరే ఇంటి మీద దాడిపోయేంత పరిస్థితి వచ్చిందంటే దాన్ని ఎట్లా అనాలి? ఇప్పుడు ఇప్పుడు అదే సమస్య. అసలు జరిగింది ఆర్ఎస్ఎస్ బలంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అదే కుట్ర. నిజంగా స్వామి అయితే స్వామి దీక్షలో ఉంటాడు, నిష్ఠగా ఉంటాడు, సహనం బేసిక్గా వాళ్ళు ఉండేది సహనంతో ఉండాలి. ఎప్పుడో 10 రోజుల ముందు జరిగిన సంఘటన ఆ రోజు ప్లాన్డ్గా బయటకు వెళ్ళడం అనేది ఇది క్లియర్గా అధ్యయనం. తర్వాత నేనేమంటున్నానంటే ఈ స్వాముల పేరు మీద అందరు నిజంగా కూడా స్వాములు ఉండొచ్చు, లేదండి మొత్తము ఫేక్ అని అంటలేను, అలా స్వాములు కూడా ఉండొచ్చు. అటు స్వాము దీక్షను ఆ ఉద్దేశాన్ని ఆ నిష్ఠరంతా భంగం చేశారు ఈ బైరీ నరేష్. ఇప్పుడు ఆయన చట్టరిత్తే నీకు మనోభావాలు కించబడ్డాయి, రాజ్యాంగం ఉంది, చట్టం ఉన్నది, మా మనోభావాలు కించబడ్డాయి, యాక్షన్ తీసుకోండి, అంతవరకు చేయొచ్చు. దీనికి ప్రధాన కారణం కొన్ని ప్రత్యేకమైన మీడియా కూడా బాగా సహకరించింది. అంటే ఒక విద్వేషాలను రెచ్చగొడుతూ దీన్ని కంటిన్యూ అంటే ముందు తీసుకుపోయే క్రమంలో
స్వాముల కంటే ఎక్కువ కూడా మీడియా పాత్ర ఎక్కువ ఉన్నారు. ఈలకు ఎక్కువ మనోబాల అటైనట్టు. ఈలకు ఎక్కువ మనోబాల అటైనట్టు. విచిత్రం ఏందంటే కొడంగల్లో ఓ బాలరాజ్ అనే వ్యక్తిని కొట్టారు. బైరిన రేస్ తర్మి తర్మి కొట్టిన అది వైరల్ మస్త్ వైరల్ అయింది. అది ఎక్కడ తర్మి ఒక మీడియా లాంగ్వేజ్ ఒక లిమిట్ లో ఉండాలి. తర్మి తర్మి కొడుతున్నారు బైరి నరేష్. ఎక్కడ పోతుంది ఇది మీడియా? టాప్ మీడియాలు కూడా ఈ విధంగా ఒక మతానికి రెచ్చగొట్టే విధంగా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేయడం చాలా. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా తెలిసింది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్క్రిప్ట్ రాసిచ్చారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం మీడియా చేసి. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ అంతా కూడా అమలు చేసేదంటే ఎస్సీ ఎస్టీ బీసీలే వాళ్ళు ముంగట్టు ఉండేది. అంటే పోరాటం చేయడం జిందాబాద్ మురదాబాద్ అనేది దాడి చేసేది అంతా కూడా మనలే. మరి అంటే అలా తెలియదంటవా? ఇప్పుడు వాళ్ళు తెలియదు, వాళ్ళు తెలియదు, వాస్తవానికి నేను తెలియదు అని చెప్తున్నా. ఎందుకంటే ఒకడు బీజేపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఏం చేయాలి? ఎస్సీల మీద సమస్య జరిగితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం అన్యాయం చేస్తుందో మాట్లాడాలి. కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల మీద మాట్లాడాడు, వాళ్ళకి జరిగిన అన్యాయం మీద జరగదు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మీద మాట్లాడాడు, ఒక బీజేపీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడు, కానీ భైరి నరేష్ మీద మాట్లాడుతుంటాడు. 18 సార్లు నేను నిష్ఠగా చేసినాను అంటాడు అన్న వ్యక్తి. ఇక ఆయన మీద అట్రాసిటీ జరిగింది, ఆయనకు గుడ్లకు రాని వెళ్ళాల భార్యకు, టెంకాయ కొట్టని వెళ్ళాలి వాళ్ళ భార్యకు. ఆ అట్రాసిటీలో ఆయన న్యాయం చేసుకోలేకపోయాడు. సొంత కుటుంబం మీద ఆయన మీద జరిగిన అత్యాచారం మీద ఆయన న్యాయం పొందలేకపోయాడు. దానికి ఇక మరి నేను మీడియా ప్రకారంగా చెప్పొద్దు, కానీ దానికి ఎట్లా ఎవరు కాంప్రమైజ్ చేసిరు ఎవరు చేసిరు అన్నీ కూడా మాది రాదాలన్నాయి. సరే మనోడు కదా అని మనం గమనుకుంటాం. అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటిది అంటే, అంటే ఇప్పుడు బీజేపీలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దాడి జరిగినా న్యాయం చేసుకోలేరు ఎస్సీలు అంటావు. అవును, చేసుకోలేరు, మాట్లాడలేని పరిస్థితి. మరి ఈ విషయాలకు ఎందుకు మాట్లాడుతుంది? అదే అంటున్నా, నేను ఆవేదన చెందేది కూడా అదే. వాళ్ళ ఇప్పుడు నేను మాల సంక్షేమ సంఘం, మాలలతో పాటు మిగతా వర్గాలకు ఏమైనా అన్యాయం జరిగితే నేను పనిచేస్తాను. బీజేపీలో ఉన్న ఎస్సీ చేయాలి, ఎస్సీలకు ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు పనిచేయాలి, అవి పనిచేయాలి. మతతత్వానికి సంబంధించిన మీడియా ప్రెస్ మీట్లో వీళ్ళు మాట్లాడుతారు. ఏం చేస్తున్నారు బండి సంజయ్, ఏం చేస్తున్నారు కిషన్ రెడ్డి, ఇంకా ప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడలేరా? వీళ్ళెవరు? వీళ్ళు అంటే ఒక ఎస్సీ ముంగటోళ్ళు ఎస్సీ బీసీలు ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీలు నీళ్ళకు మాట్లాడమంటే వీళ్ళు మాట్లాడతారు. ఎక్కడ పోతున్నది? ఇంకోటి ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, ఇది ఒక వింగ్. వీళ్ళు ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ గురించి మాట్లాడాలి, కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? భైరి నరేష్ అరేతురే అంటాడు, రాజేష్ రంజర్ల రాజేశ్వర. అయితే అసలు భైరి నరేష్ ఆర్ఎస్ఎస్ టార్గెట్ కాదు, రాజేష్ రంజర్ల టార్గెట్ అసలు. వాస్తవానికి ఎట్లా అంటారు? వాస్తవానికి నేను అదే విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నరేష్ను అంత అయిపోయింది, ఆయనను రిమాండ్కి తరలించారు. ఇప్పుడు మళ్ళీ అంత అయిపోయింది ఇదే సమస్య అన్నట్టు రంజర్ల రాజేష్ మీద పడ్డారు, బాసరకాడ బంద్ పెట్టారు, ఈయన సరస్వతి అవమానించిండు. ఇప్పుడు సావిత్రిబాయి పూల జయంతి నిన్న జనవరి 3 ఉండే, అంటే దాన్ని ఎట్లా చూస్తావు? మరి నేను అదే కుట్ర ఎందుకు, ఆర్ఎస్ఎస్ కుట్ర ఎందుకంటే నేను అదే చెప్తున్నా. ఎప్పుడైతే భైరి నరేష్ మీద జరిగిందో అదే రోజు రాజేష్ మీద కేసు అవుతుంది, ఇందులో లేకున్నా కానీ వేరే కేసు అవుతుంది, ఆయన కూడా రిమాండ్ చేస్తారని ఆ రోజే చెప్పిన, 30 చెప్పిన. 3 సావిత్రిబాయి పూల వస్తున్నది, దాదాపుగా ఇప్పుడు చేస్తారు అసలు స్క్రిప్టెడ్. TV9 రాజేష్ 3 కింద మాట్లాడిన విజువల్ వస్తుంది, అంత 90 పడుతుందా నీ మనోభావాలు కించపరచడం? 90 పడుతుందా? ఒక కేసులోనేమో 12 పడుతుంది, ఒక కేసులోనేమో 90 పడుతుంది. స్క్రిప్ట్ రెడీ అవుతుంది, ఇట్ట TV9 కానీ వస్తుంది, బాసర బంద్ అవుతుంది. ఏంటిది ఇది? ఇంత అమాయకత్వం, ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది ఇది? పోలీసులు కూడా వైఫల్యం చెందారు, ఇది పోలీసులకు తెలుసు. ఇట్లా జరుగుతుంది ముందుగా పోలీసులు అంచనా ఉందా? అంచనా ఉన్నది, అంచనా ఉన్నది. అది నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు భైరి నరేష్ తప్పు చేసింది, లీగల్గా యాక్షన్ తీసుకున్నారు, అకారణంగా బాలరాజ్ని కొట్టిన స్వామిలన్న మీద ఎందుకు కేసు చేయలేదు? బాలరాజ్ మీద ఎందుకు దాడి జరిగింది? అది భైరి నరేష్ని కొట్టినామని ప్రచారం జరిగింది, మనకు కూడా మీడియాలో చూసినాం. అవును, ఆయన కాదని అక్కడ ఉన్న ఎస్పీ చెప్తుంది సాక్షాత్తు. ఎస్పీ చెప్పిండు అది కాదని, మీడియా ఏం చేయాలి? అది వదిలేయాలి. కానీ అయినా కానీ చెప్పుకుంటూ 100 రిప్లై చేయడం జరిగింది.
ఇప్పుడు ఆ స్వాములు హిందుత్వవాదులు వాళ్ళ స్క్రిప్ట్ మీద పోవడం ఓకే అయితే మీడియా ఆ హిందుత్వాన్ని భుజాన్ని వేసుకొని నడిపించడం అనేది విచిత్రం. ఇది ఫోర్త్ ఎస్టేట్ అంటాం, ఫోర్త్ పిల్లర్ అంటాం మనం. ఈరోజు ఈ విధంగా అవ్వడం, ఈరోజు బైరినరే శిష్యు నుంచి నిన్న జరిగిన బైన్స వరకు ఎంతైతే స్వాములది తప్పు ఉన్నదో దానికంటే 10 రెట్లు మీడియా ముసుగులో ఉన్న వాళ్ళు చేస్తున్నదే ఎక్కువ అనిపిస్తున్నది. ఇంకోటి అక్కడ బాలరాజు కొట్టిర్రు ఓకే, ఆ ఇష్యూలో బైరి నరేష్ మాట్లాడుతున్నాడు దాని మీద. స్టేజ్ మీద ఒక 50 మంది ఉన్నారు, 50 మంది మీద లేకుండా అదే రోజు రాజేష్ మీద బైరి నరేష్ రాజేష్, బైరి నరేష్ రాజేష్ క్లియర్గా చెప్పారు నెక్స్ట్ రాజేష్ అని ఇండైరెక్ట్గా. అది కూడా సావిత్రిబాయి బై జయంతి రోజు చేయడం అనేది ఇక మనం చెప్పే అవసరమే లేదు. దాన్ని వాళ్ళకి 2 పనులు అయితే రాజేష్ని టార్గెట్ చేసినట్లు ఉంటుంది, సావిత్రిబాయిని కూడా టార్గెట్ చేసే ఉద్దేశంతో ఇట్లా చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తా, అదే బండి సంజయ్ కూడా ఒక ఫేస్బుక్లో ఆయన పోస్ట్ పెట్టిండు, నిజమైన చదువుల తల్లి సావిత్రి పూలేని అని పెట్టిండు. ఇప్పుడు రాజేష్ రంజన్లో గదే మాట్లాడాడు, మరి ఆయన మాట్లాడితే తప్పు లేదు, ఈయన మాట్లాడితే ఎందుకు తప్పు అయింది? తప్పు కాదు, ఆయన కూడా కేసు నమోదు చేయమంటున్నా నేను బండి సంజయ్ మీద. ఇప్పుడు మీరు హిందుత్వవాదులు ఉన్నారు కదా, మీకు రాజేష్ అన్నప్పుడు బాధ అయినప్పుడు మరి ఈయన అయినప్పుడు కూడా బాధ కావాలి కదా. నిజమైన హిందువులు అయితే, నిజమైన హిందుత్వం మీద భక్తే ఉంటే, సరస్వతి దేవి మీద భక్తే ఉంటే, ఒక వ్యక్తి అన్నప్పుడు నువ్వు ఎట్లయితే అట్ అయినావో ఇంకో వ్యక్తి అన్నప్పుడు పేర్లు అవసరం లేదు, పార్టీ అవసరం లేదు, నువ్వు ఎంత చిత్తశుద్ధితో బాసర బంద్ చేసినావో ఈరోజు నువ్వు బాసర ఎందుకు బంద్ చేయలే? మరి ఎందుకు బండి సంజయ్కి వ్యతిరేకంగా మాట్లాడలే? ఓ పెద్ద స్టేట్మెంట్ రాసి నేను నిజమైన అంటే ఏముంటుంది, ఎస్సీలు అంటే ఒకటి, పార్టీ వాళ్ళ ఒకటి, బజరంగ దళ ఒకటి, ఎక్కడ పోతున్నది ఇది? ఇది క్లియర్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆడిస్తున్న నాటకము. అందులో బలిపశువులు అనేది చివరిగా ఎస్సీ ఎస్టీ బీసీలే, ఈ స్వాములు హిందుత్వ పేరు మీద పోయే వాళ్ళందరూ కూడా వీళ్ళే బలిపశువులు. రాజేష్ ఇంటి మీద దాడి చేశారు, అవును, ఆ ఊర్ల కంటే ఎక్కువ బైన్సాకైనా వచ్చారు ఆడికి, బయట నుంచి వచ్చారు, బయట నుంచి ఆ ఊర్ల కంటే ఎక్కువ బయట వాళ్ళు ఉన్నారు ఆడ. రాజేష్ లేడని అందరికీ తెలిసాడ, రాజేష్ ఇంట్లో లేడు, 60 ఏళ్ళ తల్లి ఉన్నది, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అలా భార్య ఉన్నది, ఒక లేడీస్. స్వామి దీక్షలో ఉన్నావు, మొగ ఇల్లు తోడు లేని ఇంట్లో 4 ఆడతల్లులు ఉన్నారు, వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేస్తారా? ఎక్కడ పోతున్నది మీరు? స్వామియా, హిందుత్వమా, మరి ఇంకేందనేది? అయితే నేనేమంటున్నా అంటే పోలీసులు మరి ఎందుకు ఇంతవరకు కేసు నమోదు చేయలేదు? ఎవరి మీద? స్వాముల మీద. ఇప్పుడు వాళ్ళు స్వాములు వాళ్ళ మీద వేయలేరు కదా. ఎందుకు? భారత రాజ్యాంగము, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అందరికీ సమానం. భారత రాజ్యాంగం ప్రకారం విద్వేషాలు, మనోభావాలు, ఇంటికి ట్రేస్పాస్ చేసిండు ఒక దళితుని ఇంటికి, 100 మంది స్వాములు పోయి ట్రేస్పాస్ చేసేసి దాడి చేశారు, ఇది చట్టరీత్యా నేరం, ఇమీడియట్గా కేసు నమోదు. ఇది పోలీసుల ముంగట జరిగింది, వేరే వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు లైవ్లో ఉన్నారాడ. అవును, వీడియోలో కనిపిస్తుంది క్లియర్గా, పోలీసు వాళ్ళు ఉన్నారు. అప్పుడు కాదు, ఇప్పుడు అదే బండి సంజయ్ ఇంటికి నేను పోతా, పోయి ధర్నా చేస్తాను, నా మీద కేసు చేయవా? అంటే బండి సంజయ్కి ఒకటి న్యాయము, రాజేంద్ర రంజేష్కి ఒక న్యాయమా? నువ్వు ఎందుకు నమోదు చేయలే? నేను అక్కడ ఉన్న పోలీస్ అధికారులను కూడా మాట్లాడినాను. అంటే ఏమన్నారు? మరి మేము కేసు నమోదు చేసినామని అంటున్నారు, కానీ అఫీషియల్గా మనకి ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ రాలేదు. నేనేమంటున్నానంటే ఒక ఎస్సీల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇంటి మీద, అది కూడా మహిళలు, మా మహిళలు ఉన్న ఇంటి మీద పోయి ట్రేస్పాస్ చేసి లేడీస్ని కొట్టి ఏడి ఆ మాల లంజా కొడుకు ఇల్లు తగలబెడతామన్నారు. ఈ మాటలు అన్నారు అట్లా 100% లైవ్ మనకు వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఒక కులం పేరుతో తిట్టి మీ పెట్రోల్ బస్ తలగబెడతాం అన్న వ్యక్తుల మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు? చట్టం మీకు చుట్టమా? ఒక ఎస్సీ మహిళల మీద దాడి చేసారు, ఇంటికి పోయారు, ఫర్నిచర్ గిట్ అన్ని ధ్వంసం చేశారు, నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టవు? నేను డిమాండ్ చేస్తున్నా వాళ్ళ మీద, స్వాముల మీద ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి. ఇప్పుడు ఈ 2-3 రోజుల
వాళ్ళు శబరిమల పోయే అవకాశం ఉన్నది. అక్కడ పోలీసులు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నేను ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అంటే భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 7లో రాష్ట్రంలోని శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిది. నిజంగా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సిచ్యువేషన్లో ఒక దళితుల ఇంటి మీద మహిళల మీద దాడి చేసినందుకు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు సెక్షన్ ఆల్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే. సెక్షన్ ఆల్టర్ చేయడమే కాకుండా ఆ వీడియోలు క్లియర్గా ఉన్నాయి, పోలీసు వాళ్ళు తీసిన వీడియోలోనే ఉన్నాయి. నేను చెప్పే మన వీడియో అవసరం లేదు, పోలీసు వాళ్ళు ప్రతిదీ కూడా రికార్డ్ చేశారు రాజేశ్వర్ ఇంటికాడ. వాళ్ళని ఇమ్మీడియట్గా ఎస్సీ ఎస్టీ పీఓ కింద నమోదు చేయాలి. దాంట్లో ఎస్సీలు ఉంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోర్టు మీద కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎస్సీలకు మినహాయింపు లేదు, వాళ్ళకు కూడా ఎస్సీలు అంటే అందులో కూడా ఎస్సీలు ఉండొచ్చు, ఉండొచ్చు, ఉంటారు, ఉంటారు 100%. నేను చెప్తున్నా కదా, ముందు పెడితే అంటే మరి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కాదు కదా. నేను అందుకని ఇండియన్ పీనల్ కోర్ట్ కింద ఐపీసీ కింద బుక్ చేయమంటున్నా నేను. అలా నా మాలోడు ఉన్నా కానీ దాడి చేయ చట్టరీత్యా చర్యలు తీసుకోమంటున్నాను తప్పకుండా. దాంట్లో అయితే దీని అంతా నాయకత్వం వహించింది అదంటే 100% అదర్ దెన్ ఎస్సీసీ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఎస్సీసీ నమోదు చేసుకుంటూ వీళ్ళ మీద ఐపీసీ సెక్షన్ కింద నమోదు చేయాలి. నమోదు చేయడం ఎఫ్ఐఆర్ నమోదైన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సెక్షన్ ఆల్టర్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. సెక్షన్ ఆల్టర్ చేసి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఇప్పుడు మరి ఇట్లా మీరు అయ్యప్ప స్వాముల మీద అరెస్ట్ చేయమంటారు అంటే ఇప్పుడు మరి మీకు కూడా థ్రెట్ ఉంటుంది కదా. నేను భారత రాజ్యాంగాన్ని చట్టాలను నమ్ముకున్నాను, ఆ చట్ట పరిధిలో మాట్లాడతా, నా మీద దాడి చేస్తారంటే రమ్మన్నాడు, తప్పకుండా రమ్మన్నాడు, రెడీ దేనికైనా రెడీ. నేను బాబాసాహెబ్ ఐడియాలజీని నడుస్తుంది, నేను ఆలలాగా చట్టాన్ని స్వాములు అయ్యి చట్టాన్ని చేతులు తీసుకోను. నేను చట్టరీతనే పోరాడతా, నా మీద ఇట్లా ఎటువంటి జరిగినా 100% వాళ్ళని జైలు పంపించేదాకా నా ఉద్యమం ఉంటుంది, దాంట్లో ఎటువంటి సమస్య. నేను రాజేష్ మీద ఇది సమస్య పెడితే ఒక బీజేపీ అతను పెట్టాను, బాబు ఎక్కడున్నారో నిన్ను పగలగొడతామన్నారు, జీవి పగలగొడతాం అంటే తమ్ముడు నేను నాంపల్లిలో ఉంటా, మీరు స్టేట్ ఆఫీస్కి రండి అన్న చూసుకుందామన్నాడు, బ్లాక్ చేసుకున్నాడు. అదేం పెద్ద సమస్య కాదు, మనం పుట్టినాం, జాతిని నమ్ముకున్నాం, బాబాసాహెబ్ నమ్ముకున్నాం, ఇవన్నీ కామనే, ఎవరో దాడి చేస్తారనే లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, దీన్ని మీరు నిజంగా కూడా మీరు ఏమైనా దాడి చేయాలనుకుంటే మీరు రమ్మండి, ఎక్కడ మీరు సెలెక్ట్ చేయండి, నేను చెప్తున్నా కదా, మీ రాష్ట్ర కార్యాలయానికి వస్తా రండి, బీజేపీ స్టేట్ ఆఫీస్కి వస్తా రండి, మనం చూసుకుందాం నువ్వు అని. అంటే ఇంకొకటి ఏంది అంటే మీరు చెప్పేదాని వాటి కూడా బయట జరుగుతున్నది అన్నట్టు కూడా ఈ హిందుత్వానికి బీజేపీకి ఏం సంబంధం, వీళ్ళు ఏమన్నా వీళ్ళు దీనికి ఏమన్నా బ్రాండ్ అంబాసిడరా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతింటే బీజేపీ ఆఫీస్ అని మీరు అంటారు, బీజేపీ వాళ్ళే స్పందిస్తారు, ఎందుకు అంటున్నా నేను. ఇప్పుడు బీజేపీకి అందరికి ప్రపంచం మెరిగినా అంత జగమెరిగినా సత్యం అంటాం కదా, అంత ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ అనే వీళ్ళు పనిచేస్తారు. ఆర్ఎస్ఎస్ ఇచ్చిన స్క్రిప్టే వాళ్ళు మాట్లాడాలి. ఏ పార్టీలో కూడా ఇంకా వేరే వింగ్ చెప్తే వినరు, బీజేపీలోనే అది ఆ కల్చర్ ఉన్నది. ఇప్పుడు ఇది ఈ స్క్రిప్ట్ కూడా ప్రకాష్ రెడ్డికి, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. ఇది ఏం చేశారంటే ఈ ఎస్సీసీలు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా మనోళ్ళు, వాళ్ళకి ఈ స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు మాట్లాడంటే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా చంద్రగిరి అయితే అంతేగా, ఇది అంత ఇవ్వలేదు. నేను చెప్తున్నా కదా, అక్కడ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ కొప్పు భాష, వాళ్ళ భార్య మీద కుల వేషతోని ఇనాగ్రేషన్ అప్పుడు టెంకాయ కొట్టాలి, ఎస్సీఎస్టీ కేసు నమోదైంది. మరి ఆ కేసు ఏమైంది? ఆయన మీద జరిగిన అట్రాసిటీ మీద మాట్లాడుకొని న్యాయం చేసుకోవాలని వ్యక్తి, ఆయనకు సంబంధం లేని సాముల మీద మాట్లాడతారు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా చాలామంది, వాళ్ళు మాట్లాడాలి కదా. అంటే మన వాళ్ళు ఏదాన్ని ఇస్తే ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే టైం పాస్ చేసుకుంటే ఇక దాన్ని అది చేస్తున్నారు. ఇది తప్పు, 100% తప్పు. ఇప్పుడు తప్పకుండా నేను అందుకనే అంటున్నా, తప్పు ఎవరు చేసినా నా జాతోడు నా సొంత తమ్ముడు నా చట్టరీత్యా వాడు శిక్షణ అనుభవించాల్సిందే. ఇప్పుడు రాజేష్ మీద ఏదైతే బహిసలు నమోదు చేసారో అంతకంటే ముందు రాజేష్ మీద ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేశాను ఫస్ట్. ఓకే, అంటే ఎవరు చేసినా తప్పు తప్పే, సాము చేసినా సన్యాసులు చేసినా మంచోడు చేసినా చెడ్డ చేసినా తప్పు తప్పే చేసి. అయితే ఇంకొకటి, నిన్ననే ఇన్సిడెంట్ జరిగింది ఒకటి నిజామాబాద్లో, ఒక దళిత్ టీచరు సైన్స్ పాఠం బోధించుకుంటా అంత సృష్టి గిట్ల ఏర్పడ్డది, డార్విన్ లా ప్రకారము గిట్ల ఏర్పడ్డది సిద్ధాంతం ప్రకారము, దేవుడు దయాలు ఏం లేవు సైన్సే మూలమని ఆయన పాఠం చెప్పిండు. ఆయన పాఠం చెప్తే అక్కడ ఉన్న లోకలలో వచ్చి ఆయనను నడిపించుకుంటా పోయి గుళ్ళకు పోయి సారీ చెప్పించి దేవుడు ఉండే అని చెప్పాలను ఎట్లా అయిపో అనేది పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అది మీ షోలో కూడా పడి ఉంటుంది ఈరోజు పేపర్లలో అన్నింటిలో వచ్చింది. అంటే ఏం జరిగింది అసలు?
అదే ఈ ఒక టీచరు విద్యార్థులకు పాఠం చెప్తున్నాడు, విద్యార్థులకు టీచర్కి మధ్య జరుగుతున్న సంభాషణ. బుక్లో ఉన్నది ఆయన చెప్పిండు, మరి బుక్లు ఉన్నది చెప్పిండు. బుక్ లేకుండా వేరేదేదో బయట స్టోరీ చెప్పలేదు, సబ్జెక్టు పరంగా చెప్పిండు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఒక టీచరు, బాధ్యత గల టీచరు, ఆయన విధులను నిర్వహిస్తుంటే ఆ విధులను ఆటంకం కల్పించుకుంటూ విశ్వ హిందూ పరిషత్తులు పోయి ధర్నా చేశారు. అక్కడ ధర్నా చేసి ఆయనను బయటికి తీసుకురావడం, అక్కడ ప్రిన్సిపల్తో తీసుకుపోయి గొడవ పడేసి మీరు విరమించుకోవాలంటే లేదు అన్న తప్పు సారీ చెప్పేదాకా మేము క్షమాపణ చెప్పేదాకా అని బలవంతం చేసి అక్కడ నుంచి నడిపించుకుంటూ తీసుకుపోయి ఎక్కడ పోతుంది సమాజం నాకు అర్థమైతే లేదు. ఒక గవర్నమెంట్ టీచరు టీచర్ను ఆయన విధులలో భాగంగా పిల్లలకు క్లాసెస్ చెప్తుంటే ఆయన మీద వచ్చేసి ఆ విధులను ఆటం కల్పించకుండా బలవంతంగా తీసుకుపోయి ఆడ క్షమాపణ చెప్పించి మళ్ళీ ఆడికని ఎంత అవమానిస్తారు ఇది. అది విశ్వ హిందూ పరిషత్. ఇప్పుడు నేను అదే అందుకని ఆర్ఎస్ఎస్ ఉంటా, ఆర్ఎస్ఎస్కు ఈ విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, వీళ్ళనందరినీ కూడా నిజంగా కూడా భారతదేశం కానీ తెలంగాణ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అంతా వీలు చేయాలి కాబట్టి ఫస్ట్ తెలంగాణలో ఆర్ఎస్ఎస్ను, విఎస్పిని, బజరంగ్ దళ్ దాన్ని అజ్జేయండి, నిషేధించండి ఫస్ట్. ఎందుకంటారు అంటే ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారమే కదా వాళ్ళు కూడా ఒక సంస్థ పెట్టుకొని వాళ్ళు కూడా నడుపుకుంటున్నారు. దాని ఆర్గనైజేషన్ పెట్టడంలో తప్పు కాదు, ఆర్గనైజేషన్ అసాంఘిక కార్యకలాపాలు చేపడుతుంది కదా. ఏ ఆర్గనైజేషన్ కూడా వనుకు పోయి దాడి చేయమన్నది, ఏ ఆర్గనైజేషన్ కూడా ఏ బైలాస్లో ఉండదు. వాళ్ళ హక్కులు రాజ్యాంగపరంగా మనం నిరసన చేయడమా చట్టపరంగా కంప్లైంట్ చేయడమా మీరు సాధించుకోవాలి. కానీ ఎదుటి వ్యక్తిని బలవంతంగా తీసుకపోయి క్షమాపణ చెప్పాలి. వాస్తవానికి ఇప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్ లా గదే రాసి ఉంటుంది, ఈ సృష్టి ఎట్లా ఏర్పడ్డది అంటే ఈ భూమికి ఇట్లా కోటి సంవత్సరాలకి గిట్లా ఏర్పడ్డది అట్లా ఏర్పడ్డది, ఫస్ట్ సూక్ష్మజీవులు వచ్చినాయి, సముద్రాలు గిట్లా గిట్లా అనేది మనం చదువుకున్నా మీరు చదువుకున్నా గదే చదువుకుంటుంది అంతే. ఇప్పుడు ఆ టీచర్ కూడా గదే చెప్పిండు, అదే చెప్పినాక కూడా అంత వివక్ష ఎందుకు అంత అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు దేవుడు పుస్తకం ఉందా అనుకో మరి అదే చెప్పినాము మరి లేదు కదా పుస్తకం అదే నేను అదే అంటున్నా నేను అంటే దీని మీద మీరేమన్నా ఉద్యమాలు కానీ దీని మీద ఏమైనా స్పందించారా? రేపు మేము తప్పకుండా ఆ బాధ్యతని కలుస్తున్నాము, గవర్నమెంట్ కానీ అక్కడ పోలీసు వాళ్ళను డిమాండ్ చేస్తాము. డిమాండ్ చేయ వాళ్ళు నిజంగా కూడా చట్ట పరిధిలో పనిచేస్తారంటే తప్పకుండా వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు సోకాళ్ళు ఈ ఒక వర్గం మొత్తం ఆందోళనలు చేస్తున్నారు కదా, ఇటువంటి ఆందోళనలు మాతో కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి మళ్ళీ గవర్నమెంట్ బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది, తప్పకుండా పోతాం మేము దాంట్లో. అది కూడా చెప్తున్నా, వాళ్ళలాగా అసాంఘిక శక్తులలా కాదు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నిరసనలు చేయడమా కంప్లైంట్ చేయడమా మేము అండర్ కంట్రోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ పనిచేస్తాం, తప్పకుండా చేస్తాం, రాజ్యాంగబద్ధంగా చేస్తాం. అయితే ఇంకొకటి రామప్రసాద్ గారు, మీరు ఒకసారి చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మీ లేక అంబేద్కర్ రైట్లు సోషల్ రిఫార్మ్ ఉద్యమాలలో పనిచేస్తారు, సోషల్ యాక్టివిస్టులు కానీ, పెరియార్ వాదంతో నాస్తికులు కానీ అంతా అండర్ సైలెంట్ అయిపోయింది. బైర్నరేస్ ఇష్యూ అయినప్పుడు సంది రేంజర్ కనీసం బయటకు వచ్చి వాళ్ళ వర్షాన్ని మాట్లాడతారు కూడా లేరు. ఇప్పుడు మీరు వచ్చి ధైర్యంగా పిలవగానే వచ్చి ధైర్యంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు, అంటే ఇట్ మీన్స్ నేను వాళ్ళకి సపోర్ట్ అని కదా, అసలు ఏం జరిగింది ఇప్పుడు అంబేద్కర్ ఇష్యూల మీద దాడి అని మీరు అంటున్నారు. వాస్తవానికి దేవుడు లేని ఆస్తిక ఉద్యమాలు చాలా మంది చెప్పారు, వాళ్ళ మీద ఎవరి మీద దాడి కావాలి, చాగండి చెప్పిండు, ఆర్జీవి చెప్పిండు, వాళ్ళ మీద ఏం కాదు, చిన్నజీవరి స్వామి అసలు ఈ సమ్మక సారక దేవతలే కాదు, వాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడ్డాను, వాళ్ళ మీద వల్గర్ గా నీచంగా కామెంట్ చేసి ఆయన ఆడోళ్ళు బట్టలు వేసుకోకపోయినా మంచి అప్పుడు మనోభావాలు ఎందుకు కట్ అవుతాయి, ఇప్పుడు ఎందుకు కట్ అవుతుంది నా క్వశ్చన్. అదే మీలాంటి వాళ్ళు ఎందుకు శబ్దంగా ఉన్నారు, ఎందుకు బయటకు వస్తలేరు? ఇప్పుడు మీరు ఒక్కరు వచ్చారు, ఎన్ని వందల బాబాసాహెబ్ పేరు మీద కొన్ని వందల సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, వాళ్ళ మనోభావాలు అప్పుడు ఎందుకు అట్ అవుతలేవు, మళ్ళీ ఇప్పుడే మళ్ళా ఈ ఎస్సీల బీసీల మనోభావాలు ఎందుకు అట్ అవుతున్నాయి అంటున్నాను నేను. నేను ఏమంటున్నానంటే ఈ మనోభావాలు కించపరచడాయి, మనోభావాలు హట్ అయినాయి అనేది ఒక వాదన మాత్రమే, దీని అంతా వెనకకుండా నడిపించేది ఆర్ఎస్ఎస్. అందుకనే ఫస్ట్ ఆర్ఎస్ఎస్ బజరంగ్ విశ్వ హిందూ పరిషత్లను బ్యాన్ చేయండి తెలంగాణలో, ఇవన్నీ పోతాయి మీకు ఈ ఇష్యూ పోతుంది. అంతేంటారు ఇప్పుడు పాసిబుల్ అవుతుందా మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయడం? అప్పుడెప్పుడో చేసారు, మళ్ళీ దాన్ని తీసేసారు కదా, అప్పుడు సర్దార్ పటేల్ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాన్ ఉంది ఇండియాలో కొన్ని రోజులు, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఆఫ్ గొడవలు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు
బ్యానర్లు వేసుకొని ప్లే కార్డులు పెట్టుకొని చేస్తున్నారు కదా, అఫీషియల్గా నీకు రికార్డే ఉన్నది, ఎస్బి రిపోర్ట్ నీకు ఉండనే ఉంటుంది. రేపు జరగబోయే ఇష్యూ కూడా ఎస్బికి ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు తెలిసిపోతుంది, అది సరిపోతుంది. ఇంకా ఇంకా ఏం కావాలి దానికి? ఇప్పుడు నెక్స్ట్ మేము వాళ్ళ బ్యాన్ చేసమని కూడా డిమాండ్ చేసే అవకాశాలు కూడా వస్తాయి, ఎందుకంటే ఇంత రెచ్చిపోయి ఇప్పుడు 1000 సంవత్సరాలుగా మా మీద దాడులు జరుగుతున్నాయి, వివక్షత జరుగుతున్నది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చేసి మొన్నటిదాకా ఒక మతతత్వ పార్టీ మతతత్వ వాదం మీద కొట్లాడుకుంటూ ఈరోజు మళ్ళీ మా మీద దాడి చేయడానికి ఒక కుట్ర పొందింది, ఎందుకంటే బీజేపీ ఇక్కడ ముస్లింల మీద ఏదో ప్రయత్నం చేసింది కానీ వాళ్ళు ఎవరు రియాక్ట్ కాలే. నెక్స్ట్ టార్గెట్గా మళ్ళీ ఇక్కడ చేసేసి మా మీద దాడి చేస్తున్నారు. మేము బాబాసాహెబ్ ఐడియాలజీ అని ఉంటాం, తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తాం. అంటే నెక్స్ట్ భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలని మూమెంట్ చేస్తారు మీరు దళిత సంఘాలు? 100% చేస్తాం, ఇటువంటి సీక్వెన్స్గా నడిస్తే తప్పకుండా చేస్తాం. అరే స్వామిలు నిష్ఠగా 41 రోజులు దీక్ష ఉండదు, సింపుల్ లాజిక్ చెప్తారండి. బైరి నరేష్ 19 తారీఖు ఇష్యూ అయింది. అవును, ఒక స్వామి నా దృష్టిలో ప్రపంచం దృష్టిలో ఇది అంటే మొబైల్ అంటే బూతు, నువ్వు ఆన్ చేయకుండా వచ్చేస్తుంది, నువ్వు ఎంత నిష్ఠగా ఉన్నా మొబైల్ ఫోన్ వాడడం స్వామికి కరెక్టా కాదా అని చెప్పాలి. ఎందుకు తప్పంటున్నానంటే దీంట్లో వచ్చేది 50% బూత్ వస్తుంది, నువ్వు టచ్ చేయకుండా 50 రూపాయలు కానీ ఇంకే రూపంలో కానీ వస్తుంది. అటువంటి నువ్వు నిష్ఠగా ఉన్నది సొంత ఫ్యామిలీ దగ్గరగా ఉండకుండా నువ్వు నిష్ఠగా దీక్షలో ఉంటావు కదా, మరి మొబైల్లో నువ్వు ఎప్పుడు చూసినావు? నరేష్ బైరి నరేష్ ఇష్యూ నీ మొబైల్ వాడడమే తప్పంటున్నా నేను ఒక స్వామి. మీకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, దీంట్లో అంతా ఏమేమి వస్తుందో తెలుసు మనకు. అంటే వాళ్ళు వాళ్ళు అది చూడకుండా వచ్చు కదా, వాళ్ళు వాళ్ళు చూస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? మరి చూడకుంటే మరి ఎందుకు ఆవేశపడవు? ఇప్పుడు నాకు సబ్జెక్టు తెలియదు, నేను ఎందుకు ఆవేశపడాలి? మన రాజే శిశువు కానీ ఈయన బైరినరీ శిశువు కావాలంటే మొబైల్లో చూడాలి. మొబైల్లో నువ్వు చూడకుండా పక్కోడు ఎవడో తీసుకొచ్చి చూపెట్టాలి. ఒక స్వామి 41 రోజుల దీక్ష, వాళ్ళు ఎల్లిగడ్డ అల్లమెల్లిపాయ కూడా తినరు, అంటే అంత నిష్ఠగా ఉంటారు. నేను తప్పుపడతలేను వాళ్ళు, 100% నేను స్వామిలు అంటే గౌరవిస్తాను, దాంట్లో సమస్య లేదు. నువ్వు అంత నిష్ఠగా ఉన్నది, ఉల్లిపాయ ఎల్లిగడ్డ కూడా తినవు ఆవేశం రావద్దని నిష్ఠగా ఉండి సహనం పాటిస్తాను నువ్వు దీక్ష స్టార్ట్ చేస్తావు. యువలో మొబైల్ ఫోన్ల వచ్చిన దాన్ని ఒక 2-3 నిమిషాలు క్లిప్పింగ్ మీద నీ సహనం కోల్పోతే నువ్వు అది దీక్షలు ఉన్నట్లు ఏమవుతుంది? ఇంకోటి దీక్ష ఏంటంటే ఆయన జీవిత విధానం మార్చుకోవడానికి దీక్ష చేయాలి. ఆ దీక్ష చేసేసి నేను ఈ అసాంఘిక శక్తిగా పనిచేస్తున్నానంటే దీక్షను కూడా అవమానించిన స్వామిని కూడా అవమానించినట్లే కదా. నేను అందుకని ఒక మీడియా ఛానల్ యాంకర్ అందు మాట్లాడినప్పుడు చెప్పిన, ఎంతైతే రాజేష్ మన బైరి నరేష్ తప్పు చేస్తారు అంటున్నారో దానికంటే 200% స్వాములు తప్పు చేశారు అంటున్నాను నేను, కాదని చెప్పండి. ఒకటి రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ఆ చట్టాన్ని చేతులు తీసుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వారి మీద దాడి చేశారు, అదొక తప్ప. స్వామి దీక్షలో ఉండి 41 రోజులు నిష్ఠగా ఉండి సహనం పాటిస్తాని మీ మీ దేవుని మీద మొక్కునవో దాన్ని కూడా వాలేషన్ చేసినావు కదా, రెండు విధాలుగా తప్పు చేసినావు. అంటే మరి అప్పుడు బైరి నరేష్ కంటే ఎక్కువ తప్పు చేసింది ఎవరు? స్వాములే అంటున్నా నేను, కాదని చెప్పమని చెప్పిన, అది చెప్తలేదు. అలా మీ వాళ్ళు రెచ్చగొట్టారు కదా అంటారు, మా వాళ్ళు మీ వాళ్ళు కాదు మేడం. ఒక వ్యక్తి తప్పు చేసిండు, నేను అంగీకరిస్తున్నా, చట్టరీత్యా చర్యలు కేసు నమోదైంది, చర్యలు తీసుకుంటారు. వీళ్ళు కూడా తప్పు చేసిరు కదా, వీళ్ళ మీద ఎందుకు చట్టరీత్యా చర్యలు తీసుకోవద్దు, ఎందుకు కేసు నమోదు చేయదు మీరు చెప్పండి. మరి మీరు 4th ఎస్టేట్గా ఉంటున్నారు కదా, అందరికీ ఈక్వల్గా మీరు చేయాలి కదా, మరి మీరు ఎందుకు చెప్తలేరంటే రెచ్చగొట్టింది వాళ్ళని అంటున్నారు కానీ స్వాములు చేసింది తప్పు అంటలేదు. నేను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని నమ్ముకున్నాను, బాబాసాహెబ్ ఐడియాలజీ తప్పకుండా వాళ్ళు చేసిన తప్పు కానీ అంటే కాబట్టి మీరు ఇలా తప్పని అంటారు. కాబట్టి ఇప్పుడు స్వాములు ఎక్కువ తప్పు చేసినారని మీరు భావిస్తున్నారు? భావించడు కాదు, నేను ఉండేదంతా రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం చెప్తున్నాను, నా సొంత ఒపీనియన్ క్రియేట్ చేసి చెప్పడం కానీ సొంత అభిప్రాయం చెప్పడం కాదు. ఇంకొకటి అంటే ఈ ఉద్దేశం ఓన్లీ రెంజల రాజేష్ ఒకటే టార్గెట్, బైరి నరేష్ ఒకటే టార్గెట, ఇంట్లో బతుల రాంప్రసాద్ కానీ లేకపోతే అట్లాంటి యాక్టివిస్ట్ అందరికీ దెబ్బనా, లేకపోతే ఓన్లీ వాళ్ళకి పర్సనల్గా టార్గెట్ చేసింది ఆర్ఎస్ఎస్?
అట్లేం లేదు. అంటే ఈ ఐడియాలజీలో ఉన్న అంబేద్కర్ ఐడియాలజీలో ఉన్న అందరినీ చేయాలి. మరి అంబేద్కర్ ఇష్టలకు ఎందుకు బయటకు వస్తలేరు? బాబాసాహెబ్ దండేశ్వర్ అజ్జేశ్వర్ ఇచ్చేశారు కదా, వాళ్ళు ఎందుకు బయటకు వస్తలేదు? వాళ్ళకి తెలియదా? ఇప్పుడు మీకు ఒకరికే తెలుసా, వాళ్ళకి తెలియదు అంటారా? ఉద్యమకారులకి నేను చెప్పేది, నార్మల్ పీపుల్ అంటలేదు. వాస్తవానికి అందరు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక కాడికి ఏమంటున్నారంటే, నేను చాలా మందితో మాట్లాడినా, మనోడు కూడా అనడం తప్పు కదా, నువ్వు కదా ప్రపంచం అంతా అందరు, మేము కూడా తప్పే అంటున్నాము. ఎఫ్ఐఆర్ నమోదైంది, స్వామి పోయి కంప్లైంట్ ఇచ్చిండు, ఎఫ్ఐఆర్ నమోదైంది, రిమాండ్ ఇచ్చిండు, చట్ట పరిధిలో అయిపోయింది. ఏమన్నా కోర్టు శిక్షిస్తా, కోర్టు శిక్షిస్తే అది చూస్తుంది న్యాయమా అన్యాయమా. అసలు అది బెయిలబుల్ సెక్షన్స్. నేను అంటున్నా, మత విద్వేషాలు వీళ్ళు అపోజ్ చేసుకుంటూ, మత విద్వేషాలు అంటే ఈ అలజడిలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు బలవంతంగా రిమాండ్ చేశారు. సరే, దాన్ని కూడా నేను అబ్జెక్షన్ చేస్తున్నాను. ఓకే, అది అయిపోయింది. మరి ఇటువంటి సందర్భంలో వాళ్ళ తప్పు అన్నప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు, మరి వీళ్ళ తప్పని నువ్వు ఎందుకు చెప్పలేదని వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. ఎవరు దాన్ని స్వాగతించలేరు, అమలు చేసిందని ఎవరు స్వాగతిస్తలేరు. కాకపోతే కొద్దిగా బయటగా లేటుగా రావచ్చు. మీరు చూస్తారు, మీరు తప్పకుండా వారం 15 రోజులలో దళిత సంఘాలు అన్నీ వస్తాయి, అట్లా 100% వస్తుంది. అట్లా ఏమో అట్లా అట్లా ఏం లేదు, నాకు అట్లా అనిపిస్తలేదు. అది అసలు దానికి పట్టుబడి లేనట్టే కొడుతుంది నాకు, ఎందుకంటే బయట నేను అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి. లేదు, అటువంటిది ఏం లేదు. అంటే మీరన్నది స్థాయిలో రాకున్నా కానీ తప్పకుండా దీనికి వ్యతిరేకత మాత్రం సామలు చేసిన దాని మీద. ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఒకళ్ళు తప్పు చేశారు, చట్టాన్ని చేతులు తీసుకున్నారు, ఒక మనోభావాలు కించపరిచేదాన్ని యాక్షన్ తీసుకున్నారు కదా, అదే విధంగా సామెల మీద తీసుకోమంటున్నాం. ఇది నేను చట్టబద్ధంగానే మాట్లాడుతున్నా, రాజ్యాంగ పరిధిలో ఉండి మాట్లాడుతున్నా. రాజ్యాంగ పరిధి అయినా కానీ అక్కడ మనోభావాలు మళ్ళీ అంటే మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు సామెలు అంతా ఒక హిందూ మతం గొప్పది సాంప్రదాయము అట్లాంటప్పుడు మళ్ళీ మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళ మీద వచ్చేస్తే కేసులు కాదండి, రిమాండ్ చేయాలి. శబరిమల పోతారంటున్నా నేను, కేసులతోనే ఆగకండి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ దీక్షలు ఇప్పుడు అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నది, నిన్న సావిత్రిబాయి పూల మీద దాడి చేసారు, అది దాడే. ఇప్పుడు రాజేశ్వర అంజార్లో 3 నెలల కింద మాట్లాడింది, ఎందుకు 31 తారీఖు చేయలేదు, ఎందుకు 1 తారీఖు చేయలేదు, ఎందుకు అంతకుముందు చేయలే? 2 టార్గెట్ చేసి అటు సావిత్రిబాయిని టార్గెట్ చేసినట్లుంటుంది, ఇటు రాజేష్ను కూడా టార్గెట్ చేసినట్లు. అంటే నిజాన్ని, సైంటిఫిక్ను, అసలు చరిత్ర, అరే పెరియార్ రామస్వామి 150 సంవత్సరాల కిందనే చెప్పిండు, ఎందుకు మరి పెరియార్ రామస్వామికి వ్యతిరేకంగా మాట్లాడు? బాబాసాహెబ్ పుస్తకాలే రాసింది హిందూ దేవుళ్ళ మీద. ప్రతి డిసెంబర్ 25 మనసు స్మృతిని దహనం చేశారు, మేము చేస్తున్నాం కంటిన్యూ. దాన్ని మీ ఎప్పుడు జరగలే, గొడవలు జరగలే. మనుస్మృతిని ఒక బ్రాహ్మణ మిత్రంతో తగలబెట్టిన చరిత్ర మనకు తెలుసు. బాబాసాహెబ్ హిందూయిజం మీద, దేవుళ్ళ మీద బాబాసాహెబ్ రాసిండు. పెరియార్ రామస్వామి చాలా పెద్ద పోరాటం చేసింది, అప్పుడు రాజ్యాంగమే లేదు. మనం రాజ్యాంగం వచ్చిన తర్వాత ఉన్నాం మనం. ఎంత కంట్రోల్గా ఉండాలి, ఎంత రాజ్యాంగబద్ధంగా ఉండాలి, అంత రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఇప్పుడు పాలనలో ఉన్న పార్టీలు కూడా, బీజేపీ పార్టీ దీన్ని ఎంకరేజ్ చేయడం ఏంటిది? బీజేపీ పార్టీ బండి సంజయ్కి డిమాండ్ చేస్తున్నా, స్వామిని తప్పు చేసిండని ఆయన ఒప్పుకోవాల్సిందే. ఎట్లయితే బైరి నరేష్ మీద బండి సంజయ్ మాట్లాడిండో, యాక్షన్ తీసుకోవాలన్నాడో, స్వామిల మీద కూడా అదే బండి సంజయ్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నైనా సదుల తల్లి సావిత్రిబాయి, నిజమైన సదుల తల్లి సావిత్రిబాయి అన్నాడు. నేను హర్షిస్తున్నా, ఎంత నువ్వు చిత్తశుద్ధితో మాట్లాడినావో, ఎంత బైరి నరేష్ మీద ఎంతైతే మాట్లాడినావో, స్వామిల మీద కూడా బండి సంజయ్ మాట్లాడాల్సిన నైతికత బాధ్యత ఉన్నది. నువ్వు ఒక రాజకీయ పార్టీవి, ఒక మతానికి, ఒక వర్గానికే కాదు, అందరికీ సమానంగా చూడాలి, రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి, చట్టానికి లోబడి మాట్లాడాలి. ఎప్పుడైతే అన్యాయం చేసిండు, ఈయన వివక్షత విద్వేషాలు రెచ్చగొట్టిండు అన్నాడో, అట్లనే స్వామిలు కూడా అసాంఘిక శక్తులుగా మారి దాడులు చేసిన వాళ్ళ మీద తప్పకుండా నేను కాదు, దళిత సంఘాన్ని కాదు, బీజేపీ పార్టీగా ఆయన బండి సంజయ్ బీజేపీ రథసారథిగా ఆయన ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అంటే బండి సంజయ్ కూడా రెస్పాండ్ కావాలంటారు? కావాలి. మరి ఇంకొకటి అంటే, ఇంతకుముందు గతంలో మునావర్ ఫారూక్ మీద కొంత ఇన్సిడెంట్లు అయ్యి రాజాసింగ్ను పీడి యాక్ట్ పెట్టి లోపలేశారు. ఇప్పుడు ఇలా స్వామిలది వీళ్ళ మనోభావాలు అట్ట అయితే సరే, వీళ్ళని శిక్షించాలనే దానికంటే వీళ్ళ మీద పీడి యాక్ట్ ఓపెన్ చేయాలి, పీడి యాక్ట్ ఓపెన్ చేయాలి, రాజాసింగ్ మీద ఓపెన్ చేయాలి, నరేష్ మీద ఓపెన్ చేయాలి, పెద్ద నడుస్తున్నది.
అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన ఇన్సిడెంట్ తోటి వాళ్ళు చేసిన వ్యాఖ్యల తోటి పీడీ యాక్ట్ అయ్యేంత రేజ్ ఉందా? అసలు అది కేసే కాదండి, బెయిలబుల్ సెక్షన్ 41 ఏ సిఆర్పి చేయాలి. చిత్రం ఏంటంటే పోలీసు వాళ్ళు ఏంటంటే పబ్లిక్ వాయిస్ అది రాజ్యాంగ వ్యతిరేకం ఉండని చట్ట వ్యతిరేకం ఉండని ఒక వాయిస్ వస్తుందంటే ఆ వాయిస్కి అనుకూలంగా పనిచేస్తారు. జస్టిస్ మన అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో 7 సంవత్సరాల కింద శిక్ష పడేటన్నీ కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వాలి, 41 ఇయర్ నోటీస్ ఇచ్చి చేయాలని ఉన్నది. ఈయన పెట్టిన కేసులన్నీ అవే. అసలు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి ఎవరికి? ఇద్దరికి. ఇద్దరికి మరి ఆయన రిమైండ్ అయ్యాడు కదా. అదే అదే అంటున్నా కదా, పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా దాన్ని ఆయన బయట ఉంటే అల్లర్లు జరిగే అవకాశం ఉన్నది, గొడవలు జరిగే అవకాశం ఉందని ఆయన బెయిల్ను మెజిస్ట్రేట్ ముంగడ ప్రొడ్యూస్ చేసి మెజిస్ట్రేట్ కన్విన్స్ చేసి ఆయన రిమాండ్ పంపించింది తప్ప లీగల్గా అది నిలబడి కేసు నిలబడేయండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు నిలబడిన చట్టాల కింద వాళ్ళని అరెస్ట్ చేసిరు, బలవంతంగా చేసిరు, రేపు లీగల్గా పోతాయి అవి నిలబడి. ఓకే, ఇద్దరు ఇద్దరు వెళ్ళిపోతే అది అది కేసులే కాదంటే నా దృష్టిలో. మీరు రాజాసింగ్ మాట్లాడుతున్నారు, 108 ఎఫ్ఐఆర్లు నేను మీద ఏంటండి, ఎక్కడ మాట్లాడుతున్నారు? వీళ్ళు ఒక 2 కేసులు, అది కూడా ఒక గ్రూప్ ఆఫ్ వాళ్ళు ఆందోళన చేసినందుకు కేసులు పెట్టినాం. 108 కేసులు ఉన్నకి రౌడీ షీట్ పెట్టడానికి 10,000 పట్టింది పీడీ యాక్ట్ పెట్టడానికి. వీళ్ళు 1-2 కేసులు అవి నిలబడే కేసులు కూడా కావు. ఇదే రాజాసింగ్ మీద 38 ఎఫ్ఐఆర్ నేను చెప్పించిన తుమారే చేసే గలీజ్ దళిత్ అని ఒక యూపీకి సంబంధించిన ఇష్యూ మీద తుమారే చేసే గలీజ్ దళిత్ అంటే నేను పోయి మా లోకల్గా నాంపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే నీకు పోలీసు వాళ్ళు అన్నమాట నాతో, నీకు అంత దమ్మున్నదా నా మా ఏరియాలో వచ్చి పెట్టినావు, నువ్వు పోయి రాజాసింగ్ ఏరియాలో పెడతావు, నేను నా ఇంటికి కూడా పోతా, నాకేమున్నది, రాజ్యాంగం నా వెంబడి ఉన్నది, చట్టం నా వెంబడి ఉన్నది. అదే పోయి అలా లోకల్ పిఎస్లో రాజాసింగ్ లోకల్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేసి రాత్రి 1:30 ఎఫ్ఐఆర్ తీసుకొని వచ్చిన అది మా బాబాసాహెబ్ ఇచ్చిన ధైర్యం, ఈ బ్లూ కండువా ఇచ్చిన ధైర్యం. అదే రాజా పోలీస్ వాళ్ళకి అదే మళ్ళీ ఫోన్ చేసేసిన 1 గంట రాత్రి, సార్ నువ్వు పొమ్మన్నావు కదా ఆన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించి ఎఫ్ఐఆర్ చేయించిన. అప్పుడు ఆ కేసులో పోలీసు వాళ్ళు అన్నది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఎప్పుడో ముహూర్తం వానికి పీడీ యాక్ట్ పడుతుంది అన్నాడు. అది పట్టడానికి 5 సంవత్సరాలు పడి నేను 5 ఏళ్ళ కింద అదే 38వ ఎఫ్ఐఆర్కు వాడిని అరెస్ట్ చేస్తే ఈరోజు ఇన్ని ఎఫ్ఐఆర్లు కాకపోతుండే కదా. వాడు ఎంత 108 కేసులు పీడీ యాక్ట్ పెట్టారు, ఆయనకు పెట్టారు కాబట్టి ఏమన్నా మా పిల్లల డిమాండ్ కూడా వాస్తవం, అంటే నాకు అర్థం కాకనే అడుగుతున్నా, వాస్తవం డిమాండ్ కూడా ఇప్పుడు ఇలా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి అన్నది ఒక ఒక పద్ధతి. ఎందుకంటే వాళ్ళ నిజంగా వాళ్ళ దేవుడు అంటే వాళ్ళ కోపం వచ్చిందేమో కాబట్టి. రాజాసింగ్ మీద పీడీ యాక్ట్ పెట్టి ఇళ్ళ మీద కూడా పెట్టాలని డిమాండ్ ఎట్లాంటిది అంటే అదే చెప్తున్నారు. ఇప్పుడు మీరు మూర్ఖత్వం అంటున్నా నేను, అది మూర్ఖత్వం. చట్టం మీద అవగాహన లేకుండా భారత రాజ్యాంగం మీద అవగాహన లేకుండా మాట్లాడమే తప్ప ఇంకేం లేదు. ఒక రౌడీ షీట్ ఇప్పడమే కానీ పీడీ యాక్ట్ ఇప్పడాలంటే దానికి నామ్స్ ఉంటాయి. ఏముంటుంది అసలు? ఇన్ని క్రైమ్స్ చేయాలి, ఇన్నిసార్లు జైలుకు పోవాలి. సింపుల్గా పీడీ యాక్ట్ చాలా దూరం మాట్లాడతాం, రౌడీ షీట్ మాట్లాడదాం. ఒక వ్యక్తి రౌడీ షీట్ ఇప్పాలంటే 1 సంవత్సరంలో 2 సార్లు జైలుకు పోయి ఉండాలి. 1 సంవత్సరంలో కేసులు కాదు, కేసు క్రైమ్ కాదు, కోర్టు నిర్ధారించాలి, శిక్ష అలి 2 సార్లు జైలుకు పోయి రావాలి. ఖచ్చితంగా సెంటెన్స్ అయి ఉండాలి, సెంటెన్స్ అయి ఉండాలి, జడ్జిమెంట్ అయి సెంటెన్స్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు పెట్టిన రౌడీ షీట్లు అన్నీ కూడా అసలు ఎఫ్ఐఆర్లో ఫాల్స్ ఎఫ్ఐఆర్ చేసి ఎస్ఎస్సీ ఇది ఈ రౌడీ షీట్లు ఇస్తారు. ఓకే, రీసెంట్గా లాస్ట్ మేలోనే జడ్జిమెంట్ వచ్చింది, ఏది మన ఏపీ హైకోర్టు. అసలు చట్టంలో రౌడీ షీట్ ఇప్పాలంటే నామ్స్ మెయింటైన్ చేయకుండా మీరు ఇల్లీగలీ చేస్తున్నారు కాబట్టి ఉన్న రౌడీ షీట్లను తొలగించాలని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదే చిన్న రౌడీ షీట్కే నిలబడది పీడీ యాక్ట్ కంటే అంత గుడ్డిగా అవుతుందా? తర్వాత వీళ్ళు అసాంఘిక శక్తులు, వీళ్ళు నేరస్తులు కదా. ఇప్పుడు ఒక నేరస్తులు చెప్పింది, నేరస్తులు డిమాండ్ ఎట్లా చేస్తారు? నేను ఒకటే పిలుపునిస్తున్నా, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఫోల్డ్ ఎస్సీఎస్టీ బీసీలు పడకండి. రేపు బలి పశువులు అయ్యేది మీరే. నేను హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్లో నేను ఒక పని పోతే ఒక 15-20 మంది బజరంగ్ దళ్ నాయకులు వచ్చారు, అంతా కూడా ఎస్సీ ఎస్టీ ముఖాలని మనం ఎందుకంటే తెలుస్తుంది కాబట్టి
బైరీ నరేష్ మీద పీడీ యాక్ట్ పెట్టాలి, రాహుల్ చేయాలి, ఇదని ధర్నా చేస్తున్నారు. కారు మీద అగ్రకులాన్ని చంపిన ఒక నలుగురు నాయకులు వస్తారు, ముంగట్ నిలబడతారు, ఫోటో దిగుతారు, పోయి ఆడ అడిషనల్ కలెక్టర్ మెమోరాండం ఇస్తారు, వెళ్ళిపోతారు. కేసు ఎవరి మీద అయితే? వీళ్ళ మీద అయితే, మనోళ్ళ మీద. అంటే అక్కడ మా వీధిలో కాటంగా కనిపిస్తుంది. బస్ నేను అటువంటివి జరుగుతాయి, మీరు ఇకనైనా జ్ఞానం తెచ్చుకోరు. మనం చేసే పని మన వాళ్ళకి ఏమైనా జరిగితే అన్యాయం జరిగితే నిలబడండి. నేను చాలా ఈ ఎస్సీకి సంబంధించిన వింగ్స్ ఉంటాయి కదా, నువ్వు చేయాల్సిన గోల్ ఏంటిది, నువ్వు చేయాల్సిన పని ఏంది, దాని మీద స్టిక్ అని. ఇప్పుడు నేనున్నా, నేను రాజ్యాంగబద్ధంగా చట్ట పరిధిలో ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే అదే పని చేస్తా, వేరే పని పోను. ఇప్పుడు నేను కూడా మాట్లాడడానికి ఎందుకంటే మీరు అడగొచ్చి 2 రోజులు 3 రోజులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను? చట్టాన్ని ఉల్లంఘించారని అదే రోజు నేను మాట్లాడినా, స్వాములు తప్పు చేశారని మా ఇంట్లో ఫ్యామిలీలో డిబేట్ చేసినాం మేము. వీళ్ళ మీద కేసు నమోదు చేయాలని అప్పుడే అక్కడ ఉన్న లోకల్ నిజామాబాద్లో కూడా మాట్లాడినా, ఇమీడియట్గా మీరు కేసు నమోదు. అసలు బాలరాజు కేసులో వాళ్ళు బాలరాజు కేసు కంప్లైంట్ పెట్టాలి. ఎక్కడ పోతుంది? ఎవరినో పట్టుకొని ఎవరినో కొడతారు? టీచర్ సీదర్ టీచర్ చదువు చెప్తే ఆయన విధులకు ఆటంకం, ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులను ఆటంకం అంటే నాన్ అవైలబుల్. అసలు నిన్న ఇప్పటిదాకా అరెస్ట్ చేయాలి పోలీసు వాళ్ళు. ఏంటిది ఇది? వాళ్ళు భజరంగ దళ విహెచ్పీ ఉండొచ్చు, రాజ్యాంగబద్ధంగా పనిచేయండి. ఎవరో ఎక్స్వైజెడ్ చెప్పారని వీలు పోయి ధర్నా చేసి బలవంతంగా సారీ చెప్పడం, అందరి ముంగట పబ్లిక్ వ్యూలో అవమానించడం, ఇది ఎక్కడ పోతున్నది? తప్పకుండా నా డిమాండ్ ఒకటే, దళిత సంఘాలుగా ఒక యాక్టివిస్టుగా ఐడియా బాబాసాహెబ్ ఐడియాలజీలు ఉన్నారుగా, అసాంఘిక శక్తులుగా మారిన ఈ సంస్థలను అందరినీ బ్యాన్ చేయాలి. ఎవరున్నా కానీ దానికి తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయడాలని డిమాండ్ చేస్తున్నాం. అంతే అంతే పక్క. ఇది మన బత్తుల రామప్రసాద్ గారు మనకు చాలా విషయాలు, కొత్త విషయాలు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం విన్న వర్షన్స్ అన్నీ రంజల్ రాయస్ది, బైనరేష్ వీళ్ళదే తప్పు, వీళ్ళ మీద అంటే అసలు వీళ్ళు స్వామిలు దాడి చేయడం కూడా ఇంకా పెద్ద తప్పు, అది కూడా క్రైమ్, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనేది కొత్త వర్షన్ ఆయన డిమాండ్ చేస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ను అన్నింటినీ అసాంఘిక చర్యలకు పాల్పడుతుంది, అందరినీ రెచ్చగొట్టి ఉన్మాదుల తయారు చేస్తుంది, అందుకని దాన్ని కూడా బ్యాన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సో ఇది డిబేట్, మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం, మీరు మాత్రం చూస్తూనే ఉండండి ఏబీ న్యూస్. జై హింద్.